నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ చిన్న చింతకుంట మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ముందుగా మండల పరిధిలోని లాల్కోట గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆ తర్వాత పల్లమరి గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సి కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదే విధంగా పల్లమరి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జెడ్పీటీసీ రాజేశ్వరి పిఎస్ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి డైరెక్టర్ ఉమామహేశ్వర రెడ్డి మండల టిఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లాల్కోట నుంచి పల్లమరి దానికే 40 నిమిషాలు పట్టిండే నా కారు ఊపుకుంటుండే గుంతలు 2 మీటర్లు ఊపుండే ఇప్పుడు రోడ్ వేసుకోగలిగినాం ఎందుకు వేసుకోగలిగినాం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ ఊర్లో అందరూ వ్యవసాయం మీద బతుకుతారు అందుకే ఇవాళ మీకు నీళ్ళ ప్రాబ్లం ఉండొద్దని దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టి మీ వాగుల్లే తెలంగాణ జనాలే చాలా తెలివితో ఉండాలి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నదే పేద ప్రజలతో ఇలా ఈ ఊర్లో ఇంత మంది రైతులు ఉన్నారు అందరికీ రైతు బంధు ఇస్తున్నాం ఏ రైతు కలలు కూడా అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మా పొలానికి 10,000 రూపాయలు ఫ్రీగా వస్తాయని ఇంతమంది మా ఆడబిడ్డలు ఇంటికి వచ్చారు ఏ తల్లి కలలు కూడా అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నా బిడ్డ పేర్లు అయితే కట్నం కింద 100,000 రూపాయలు ఇస్తారని ఇలా మీ ఒక్క ఊరికి 8 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం మీ ఒక్క ఊరికి ఎంతమంది ఆడపిల్లల పెళ్లి అయితే ఎంతమందికి కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో 200 రూపాయల పెన్షన్ ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం చేసిందంటే అది కేసీఆర్ గొప్పతనం నేను చెప్తున్న ఏ కార్యక్రమాలు దేశంలో తెలంగాణ దాకా ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలోకి భగీరథత లేదు పథకం ఏ రాష్ట్రంలో రైతు బంధు లేవు ఏ రాష్ట్రంలో రైతు బీమా లేవు ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేవు ఏ రాష్ట్రంలో పెంచిన 2,000 రూపాయలు లేవు ఇవాళ ఈయన పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంటుంది మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆడ ఎంత ఇస్తారు 750 రూపాయల పెన్షన్ ఇస్తారు ఎంత మందికి ఇస్తారు 20 మందికి కొత్తూరికి పెన్షన్ రావాలంటే 20,000 వస్తే తప్ప కొత్త పెన్షన్ రాదు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్న దగ్గర కూడా 2,000 పెన్షన్ లేదు వాళ్ళు బీజేపీలు 19 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి 19 ముఖ్యమంత్రులు ఉన్నారు